Dear students, thank you so much for your amazing support. Me Lakshyam, Madhye. Marini Preview. Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, Andhra Pradesh Rashtramlo, Government of Andhra Pradesh Health, Medical and Family Welfare Department lo National Health Mission ane padakamlo bhaganga oka kotta program ku sambandhinchinatundi notification aithe vidudal cheyadam jarigindi. Tele Manasal anetundi ప్రోగ్రామ్ లో ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వీటన్నింటినీ కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నట్టుగా, నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా భర్తీ చేస్తున్నట్టుగా నోటిఫికేషన్ లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ టెలిమానస్ సెల్ ను సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ గా అయితే చెప్పొచ్చు. అయితే టెలిమానస్ సెల్ అంటే ఏమిటి అంటే టెలి మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్వర్కింగ్ అక్రాస్ స్టేట్స్ అనేది ఫుల్ ఫామ్ అయితే అవుతుంది. అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఈ సంవత్సరమే లాంచ్ చేశారు. ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఈ సంవత్సరం మెంటల్ హెల్త్ డే సందర్భంగా స్టార్ట్ చేసినట్టుగా సమాచారం అయితే ఉంది. మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్న పోస్టులు ఏమిటి, ఉండవలసిన అర్హతలు ఏమిటి, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏమిటి అనే వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి మీరు ఈ యొక్క ఉద్యోగాల నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ చెప్పాను కదా, నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ అని. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం కావడం జరిగింది. డిసెంబర్ 30వ తేదీలోపు అర్హులైనటువంటి అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్స్ అనేవి hmfw.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి లేదా cfw.ap.nic.in అనే వెబ్సైట్ నుంచి కూడా మనం నోటిఫికేషన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అర్హులైనటువంటి అభ్యర్థులు వారికి సంబంధించినటువంటి అప్లికేషన్ను మెయిల్కి పంపించడం ద్వారా ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు అని మనకి ఇవ్వడమే జరిగింది. ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఫర్దర్ అప్డేట్స్ కోసం అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండాలి. మరి ఈ పోస్టులకి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏమిటి, ఏజ్ ఎంత ఉండాలి అనే డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక్కడ మనం వయసుకు సంబంధించి చూసుకుంటే 42 సంవత్సరాలు అయితే ఉండాలి. జూలై 1 వరకు కూడా మనకి 2021-2 జూలై 1 కౌంట్ చేస్తారు. అదే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 47 సంవత్సరాల వరకు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎవరైతే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు లేదా జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు 500 రూపాయలు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మిగతా అభ్యర్థులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు అయితే 250 రూపాయలు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజుకి సంబంధించి లేదా నోటిఫికేషన్కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు, ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఈ పోస్టులకి అప్లై చేయాలంటే మెయిల్ చేయాల్సి ఉంటుందని చెప్పాను కదా. అప్లికేషన్తో పాటుగా స్కానర్డ్ కాపీస్ అనేవి ఇక్కడ అడిగినటువంటి అన్నీ కూడా మీరు తప్పనిసరిగా వీళ్ళు ఇచ్చినటువంటి ఈ మెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుందని ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పంపించాలి. క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటుగా ఎన్ని రకాల ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, అంతేకాకుండా ఫీజుకి సంబంధించి సర్టిఫికేట్స్ కూడా పంపించాలి. అంటే ఫీజు పే చేస్తాం కదా, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్ కింద అది కూడా స్కాన్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇక మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్లో అన్ని డాక్యుమెంట్స్ కూడా తప్పనిసరిగా ఉండాలని చెప్తున్నారు. ఆల్రెడీ చెప్పాను, డిసెంబర్ 30వ తేదీలోపు అప్లై అయితే చేయాలి. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు జనవరి 2, 2023 రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత దానిపై అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే జనవరి 3 వరకు కూడా తీసుకుంటారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది జనవరి 4వ తేదీన రిలీజ్ చేసి, సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది జనవరి 7న రిలీజ్ చేసి, ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది జనవరి 8న రిలీజ్ చేస్తామని ఒక షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఈ పోస్టులకు ఉండవలసిన అర్హత ఏమిటి, ఉన్న పోస్టులు ఏమిటి అనేది ఎక్కడైతే ఇచ్చారు, సీనియర్ కన్సల్టెంట్ పోస్ట్ ఒకటి ఉంది, 110,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది, మంత్లీ స్కేల్ అయితే ఉంటుంది, కన్సల్టెంట్ కూడా సేమ్ సాలరీ ఉంటుంది, ఒక పోస్టే ఉంది, క్లినికల్ సైకాలజిస్ట్ పోస్ట్ ఒకటి ఉంది,
27,500 రూపాయల జీతం అయితే ఉంటుంది. సైకియాట్రిక్ సోషల్ వర్కర్ పోస్ట్ కూడా ఒకటి ఉంది, 25,000 రూపాయల జీతం ఉంటుంది. సైకియాట్రిక్ నర్సు పోస్ట్ ఒకటి ఉంది, 22,500 రూపాయల జీతం ఉంటుంది. కౌన్సిలర్ పోస్టులు అయితే 20 ఉన్నాయి, 18,066 రూపాయల జీతం ఉంటుంది. టెక్నికల్ కోఆర్డినేటర్స్ లేదా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ అనే పోస్ట్ ఒకటి ఉంది, 40,000 రూపాయల జీతం అయితే ఉంటుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ పోస్టులకు ఉండవలసిన అర్హతలు అయితే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలని మనకి ప్రతి పోస్ట్కి సంబంధించిన అర్హతలు అయితే ఇచ్చారు. సీనియర్ కన్సల్టెంట్ అనేటువంటి పోస్ట్కు ఎంబీబీఎస్తో పాటుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ సైకియాట్రిక్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అంటే ఎండీ లేదా రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్ అనేది సంబంధిత సైకియాట్రిక్ సంబంధించి ఉండాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగింది, 3 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. నెక్స్ట్ మనం చూడొచ్చు కన్సల్టెంట్ అనే పోస్ట్ ఒకటి ఉందని చెప్పాం కదా, దానికి ఎంబీబీఎస్తో పాటుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ సైకియాట్రిక్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అంటే దీనికి కూడా రిలివెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సింది ఇవ్వడం అయితే జరిగింది. అయితే మీరు చూడొచ్చు అయితే క్లినికల్ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేది డెజైరబుల్ అడిగారు ఇక్కడ. ఎక్కడైతే ఎసెన్షియల్ అడిగారు అంటే ఇక్కడ ఫస్ట్ జాబ్కి తప్పనిసరిగా ఉండాలి, కన్సల్టెంట్కి ఆ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు. క్లినికల్ సైకాలజిస్ట్ అనే పోస్ట్ కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయినటువంటి ఈ ఎంఏ లేదా ఎంఎస్సీ డిగ్రీ అనేది సైకాలజీ లేదా క్లినికల్ సైకాలజీ అనేది ఫస్ట్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. దీంతోపాటుగా తప్పనిసరిగా రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు కదా, ఆ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా సరే పర్వాలేదు అన్నమాట. ఒకవేళ ఉంటే వాళ్ళకి ప్రాధాన్యత అయితే ఇస్తారు. సైకియాట్రిక్ సోషల్ వర్కర్ అనే పోస్ట్కి ఫస్ట్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్ ఎంఏ లేదా ఎంఎస్డబ్ల్యూ డిగ్రీ అనేది మెడికల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్లో చేస్తుండాలని ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ సైకియాట్రిక్ నర్స్ అనే పోస్ట్కి ఎంఎస్సీ ఇన్ సైకియాట్రిక్ నర్సింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అని అడిగారు. అండ్ మనం చూసుకున్నట్లయితే డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా అడిగారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే ఉన్నా ఉండకపోయినా సరే పర్వాలేదు, ఉంటే ప్రాధాన్యత అయితే ఉంటుంది. తర్వాత కౌన్సిలర్ పోస్టులు అయితే ఎక్కువగా ఉన్నాయి కదా, దీనికి మాస్టర్స్ ఇన్ క్లినికల్ సైకాలజీ లేదా సోషల్ వర్కర్ అండ్ అదర్ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ అయినా పర్వాలేదు. అంటే ఎంఏ సోషియాలజీ లేదా సైకాలజీ లేదన్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైకాలజీ లేదా సోషల్ వర్క్ అనేది చేసుండి లేదా నర్సింగ్ విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చేసి ఇన్ మెంటల్ హెల్త్ వర్కింగ్ ప్రిఫరబుల్లీ అని చెప్పడం అయితే జరిగింది. అంటే నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. అయితే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండవలసి ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి షిఫ్ట్ల వారీగా ఎలా వర్క్ ఉంటుందని ఇవ్వడం జరిగింది. టెక్నికల్ కోఆర్డినేటర్ అనే పోస్ట్కి బీఈ ఇన్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్తో పాటు 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బీఈ చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎంసీ అయితే ఉండాలి. అదే డిప్లొమా చేసిన వాళ్ళకి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా అడగడం అయితే జరిగింది. మరి నోటిఫికేషన్తో పాటుగానే అప్లికేషన్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఏ పోస్ట్కి అప్లై చేశారు ఆ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే మీరు వేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఇక్కడ మనకి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించమని అడుగుతున్నారు. దీంతోపాటుగా మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా యాజ్ పర్ సర్టిఫికేట్స్ మీరు ఫిల్ చేయండి. 10th సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటే అదేవిధంగా పేరు అన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా క్వాలిఫికేషన్కి సంబంధించి వెయిటేజ్ అనేది 80 పాయింట్స్ అయితే కేటాయిస్తారు. అదే డిజైరబుల్ ఎక్స్పీరియన్స్కి 20 పాయింట్స్ అయితే కేటాయిస్తారు. టోటల్గా 100 పాయింట్స్ అన్నమాట. అంటే డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అయితే మీకు వెయిటేజ్ అనేది వర్తిస్తుంది, లేదన్నట్లయితే క్వాలిఫికేషన్కి వచ్చే వెయిటేజ్తోనే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉండి అందరికంటే అత్యధిక మార్కులని పొందినట్లయితే మీకు అవకాశం అయితే ఉంటుందని నోటిఫికేషన్లో తెలుస్తుంది అన్నమాట. మరి పోస్టులకు మీకు ఎలిజిబిలిటీ ఉంది అంటే అప్లై చేయండి. ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటుందని అనిపిస్తే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ల సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.